నమస్తే వెల్కమ్ టు టీవీ కొత్త సెక్రటరియేట్ భవన నిర్మాణంతో కేసీఆర్ సర్కార్ ఖాతాలో మరో అద్భుత కట్టడం వచ్చి చేరింది వైట్ హౌస్ను తలపిస్తున్న ఈ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు తెలంగాణ చరిత్రలో సచివాలయ నిర్మాణం మరో మైలు రాయి అనే చెప్పాలి నూతన సచివాలయంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అందులో ఒకటి ఈ భవనాన్ని పరిశీలిస్తే పదకొండు అంతస్తులు ఉన్నట్లు కనిపిస్తోంది కానీ ఇందులో ఆరు ఫ్లోర్లు మాత్రమే ఉన్నాయి పైకి ఎందుకు ఇలా కనిపిస్తుంది ఆ స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం నూతన సచివాలయానికి ఎయిర్పోర్ట్ అథారిటీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అగ్నిమాపక శాఖ జిహెచ్ఎంసీ తదితర శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ నిర్మాణం పూర్తవడానికి సరిగ్గా ఇరవై ఆరు నెలల సమయం పట్టింది ఆర్ అండ్బి శాఖ ఐజీబీసీటిఎస్ టెక్నాలజీ సర్వీసెస్ రాష్ట్ర పోలీసు విభాగాల సూచనలతో ఎలాంటి లోపం లేకుండా ఈ భవన నిర్మాణం జరిగింది దేశంలోని చారిత్రక కట్టడాల కన్నా దీనిని ఎక్కువ ఎత్తులో నిర్మించారు అందులో రెండుసార్లు నలభై ఐదు రోజుల చొప్పున కరోనాతో పనులు ఆగిపోయాయి అయినా కార్మికులను ఎక్కువ మందిని తీసుకొచ్చి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు మొదటిగా ఈ నిర్మాణం ప్రారంభించినప్పుడు పదిహేను వందల మందితో ప్రారంభమై చివరకు నాలుగు వేల మంది కార్మికులు ఈ నిర్మాణం కోసం పనిచేశారు నూతన సచివాలయాన్ని పరిపాలనా సౌలభ్యంగా ఉండేలా అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించారు సందర్శకులకు ఇబ్బంది కలగకుండా ఏబిసిడి విభాగాలుగా సచివాలయాన్ని విభజించారు ఒక్కో విభాగాన్ని కొన్ని శాఖలకు కేటాయించారు అన్ని అంతస్తుల్లో ఉద్యోగులకు లంచ్ రూమ్లను నిర్మించారు ఆరు అంతస్తులో కేబినెట్ మీటింగ్ హాల్ కాన్ఫరెన్స్ హాళ్లను ఏర్పాటు చేశారు సచివాలయంపై నిర్మించిన గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఆహ్లాదకరంగా ఉండేందుకు సచివాలయం ముందు భవనం మధ్య భాగంలో గ్రీనరీని ఏర్పాటు చేశారు చుట్టూ రోడ్లతో పాటు కుల గేట్లను అమర్చారు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు భవనం చుట్టూ ఫైర్ ఇంజిన్ తిరిగేలా ఏర్పాట్లు చేశారు ప్రధాన గుమ్మటాలపై ఏర్పాటు చేసిన అసోక్కిడి చిహ్నం నేలపై నుంచి రెండు వందల అరవై ఐదు అడుగుల ఎత్తులో ఉంది గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా నిర్మించారు ఇరవై ఎనిమిది ఎకరాల్లో రెండు పాయింట్ ఐదు ఎకరాల్లో మాత్రమే భవనాన్ని నిర్మించారు పార్కింగ్ను ఆరు ఎకరాల్లో చేసేలా తగిన విధంగా ఏర్పాట్లు చేశారు రెండు వేల మంది ఉద్యోగులు పనిచేసే విధంగా నూతన సచివాలయాన్ని నిర్మించారు లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లో స్టోర్స్ రికార్డ్ రూమ్లు వివిధ సేవలకు కేటాయించారు ఉద్యోగుల కోసం ప్రతి అంతస్తులో ఒక లంచ్ రూమ్ ఉంది రికార్డులు సెక్యూరిటీ హౌస్ కీపింగ్ భవన నిర్వహణ తదితర ఆఫీసులకు గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేశారు ఫైర్ స్టేషన్ క్రషి డిస్పెన్సరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్ సెక్యూరిటీ సిబ్బందికి వెసి యున్సిలరీ బిల్డింగ్లు ఉన్నాయి సౌత్ వెస్ట్ వైపు ఆలయం మసీదు చర్చిలను నిర్మించారు సందర్శకుల కోసం నూట అరవై కార్లు మూడు వందల బైక్లకు సౌత్ ఈస్ట్ వైపు పార్కింగ్ సౌకర్యం ఉంది ఆరు వందల ముప్పై ఐదు గదులు ముప్పై సమావేశ మందిరాలు ముప్పై నాలుగు గుమ్మటాలు అదే తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయ రూపురేఖలు సచివాలయ ప్రధాన భవనం ఆరు అంతస్తుల్లో ఉంటుంది ప్రధాన గుమ్మటం వద్ద మరో ఐదు అంతస్తులతో పదకొండు అంతస్తుల నిర్మాణంగా కనిపిస్తోంది వైపు పది ఎకరాల్లో పచ్చిక మైదానం ఉండగా కోర్టు యార్డ్లో రెండు ఎకరాల్లో లాన్ ఏర్పాటు చేశారు ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం సెంట్రల్ విస్ట్ కన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉంది భవన నిర్మాణానికి ఆరు వందల పదిహేడు కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు అప్పట్లో ఆరు శాతంగా ఉన్న జీఎస్టీ తర్వాత పద్దెనిమిది శాతానికి పెరిగింది నిర్మాణ సామాగ్రి పనులు పెరిగాయి దీంతో నిర్మాణ వ్యయం దాదాపు ముప్పై శాతానికి పైగా పెరిగింది ఆరు అంతస్తులోని సీఎంఓకు చేరుకునేందుకు రెండు లిఫ్టులను ఏర్పాటు చేశారు మంత్రులు ఆ స్థాయి వారి కోసం ఇరవై నాలుగు ఛాంబర్లను రూపొందించారు మంత్రి కార్యదర్శి ఆ శాఖ అధికారులంతా ఒకే చోట ఉండేలా ఏర్పాటు చేశారు ఇలాంటి వ్యవస్థ ఉన్న సచివాలయం దేశంలో ఇదొక్కటే విదేశీ ప్రతినిధులు ఇతర అతి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు హైటీ రాయల్ డిన్నర్లకు డైనింగ్ హాల్ని వినియోగిస్తారు అక్కడి నుంచి నగర అందాలు మూడు వందల అరవై డిగ్రీల కోణంలో చూడవచ్చు ఈ ప్రాంతాన్ని స్కై ల్యాండ్స్గా వ్యవహరిస్తారు కాబట్టి మనకు చూడడానికి పదకొండు అంతస్తుల భవనంగా కనిపిస్తోంది